పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త. హోంమంత్రి. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి, కల్తీ మద్యానికి బానిసలై వావి వరుసలు మరిచిపోతున్నారు. పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయి. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలి అని మంత్రి సూచించారు. నిన్ననే మనం చూసాం, ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతను తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసిపొందిని అత్యాచారం చేసిన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎత్తి పరిస్థితులు ఉక్కుపాద మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో అక్కడ వీళ్ళకి పుడిస్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చిమర్రిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టుని కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.